పక్కలా కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మంత్రులందరు కావచ్చు, ఏకతాటి పైన విస్తృతంగా పర్యటనలు చేస్తున్నటువంటి క్రమం, అన్ని విషయాలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి మాత్రమే డైరెక్ట్ గా పర్యవేక్షణ చేస్తూ, అతను కూడా మంత్రుల మాదిరిగా ఈయన కూడా పర్యవేక్షణ చేయడం, అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నటువంటి విషయం. ఇవన్నీ ఆలోచనలు చేస్తున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తున్నది ఏంటంటే, వాళ్ళలో ఒకవేళ ఎన్నికలు వస్తే మేము ఓడిపోతాము అనేటువంటి ఆలోచన వాళ్ళకు క్రమంగా రోజు రోజుకు బలపడుతున్నటువంటి విషయం. దీంతో పాటుగా అందరు మినిస్టర్ల పైన, ఎక్కువ మంది మినిస్టర్ల పైన, ఎక్కువ మంది ఎమ్మెల్యేల పైన, స్థానికమైనటువంటి టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల పైన కూడా అవినీతి ఆరోపణలు ఏవైతున్నాయో కోకొల్లుగా వస్తున్నటువంటి సందర్భం. ఉదాహరణకు మనం చూసుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి విషయం, జనగామకు సంబంధించినటువంటి విషయం మొదలుకుంటే, అనేక శ్రీనివాస్ గౌడ్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు మొదలుకుంటే, అన్ని రకాలుగా కూడా ఇవాళ అవినీతికి సంబంధించినటువంటి విషయము, నియంతృత్వానికి సంబంధించినటువంటి విషయము, పరిపాలన లేనటువంటి సందర్భం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇవాళ ఆసరా పింఛన్లు కూడా ఇవాళ 10 లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం.